ఏదైతే జాగ్రత్తలు చేయాలో జాగ్రత్తలు తీసుకోవాలి ఇంతకు ముందే చెప్పాం వ్యాక్సిన్ తో పాటు మన చేతిలో ఇంకొక ఆయుధం ఉంది ఇది వ్యాక్సిన్ కంటే కూడా పవర్ఫుల్ ఆయుధం అది ఇమిడియట్ గా మనకి ప్రొటెక్షన్ కలిగిస్తది అది మన చేతిలో ఉన్న మాస్క్ ఆర్ మన జేబులో ఉన్న మాస్క్ మన జేబులో ఉన్న మాస్క్లే మనకి వ్యాక్సిన్ లాగా పని చేస్తాయి అని చెప్పేసి ఆల్్రెడీ మనం మాట్లాడుకోవడం జరిగింది దయచేసి ప్రజలందరూ కూడా మీరు మాస్క్ ని తూచా తప్పకుండా ధరించండి ఈ రోజు నుంచి మాస్క్ ధరించకపోతే ఆల్్రెడీ పోలీస్ డిపార్ట్మెంట్ వారిని కూడా రిక్వెస్ట్ చేయడం జరిగింది ఏదైతే ఆర్డర్స్ అందుబాటులో ఉన్నాయో ఆల్రెడీ ఎన్ఫోర్స్ లో ఉన్నాయో 1000 రూపాయల ఫైన్ ఏదైతే దయచేసి అలాంటి పరిస్థితి తెచ్చుకోవద్దు మీరు మీ బాధ్యతగా వ్యక్తిగత బాధ్యతగా సామాజిక బాధ్యతగా మీరు మాస్క్ ధరించడాన్ని మీరు అలవాటు చేసుకోండి వచ్చే 2-3 నెలలు మాస్క్ ధరించినట్లయితే తప్పకుండా ఏదైతే థర్డ్ వేవ్ వస్తుందని అనుకుంటున్నామో ఏదైతే మన పిల్లల్ని ఇబ్బంది పెడుతుంది అనుకుంటున్నామో అలాంటి పరిస్థితులు రాకుండా మనం చూసుకోవడానికి అవకాశం ఉంటుంది కాబట్టి దయచేసి అందరూ కూడా మాస్క్ ధరించండి లేకపోతే తప్పకుండా కూడా ఎవరైతే ఎన్ఫోర్స్మెంట్ అథారిటీస్ ఉన్నాయో వాళ్ళు 1000 రూపాయలు ఫైన్ చేయడం జరుగుతుంది అలాగనే అన్ని రకాల పని ప్రదేశాలలో అలాగనే అన్ని రకాల పబ్లిక్ ప్లేసెస్ లో అది మీరు పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ లో ట్రావెల్ చేస్తున్నప్పుడు కూడా ఈ రోజు నుంచి మీ వాక్సిన్ సర్టిఫికెట్ ని కూడా వెరిఫై చేయడం జరుగుతుంది అంటే ప్రతి వ్యక్తి కూడా వాళ్ళ ఫోన్ లో గానిండి లేకపోతే ఒక హార్డ్ కాపీ రూపంలో గానిండి వాళ్ళు రెండు డోసులు తీసుకున్నట్లు ఇప్పుడు మీకు తెలుసు ఇంటర్నేషనల్ ప్రయాణికులు ఎవరైతే ఒక కంట్రీ నుంచి ఇంకొక కంట్రీకి పోవాలంటే తప్పనిసరిగా వాక్సిన్ పాస్పోర్ట్ కావాలి ఓకే ఆ వాక్సిన్ పాస్పోర్ట్ ని ఉన్నప్పుడు మాత్రమే ఇప్పుడు చూడండి రెండు డోసులు వేసుకొని ఆర్టీపీసీఆర్ టెస్ట్ చేయించుకున్న తర్వాత కూడా 72 గంటల ముందు మళ్ళీ మన దేశంలో అడుగుపెట్టిన తర్వాత పాజిటివ్ వస్తున్న పరిస్థితులు ఉన్నాయి అండ్ వాళ్ళు వచ్చే 6 గంటల 5 గంటల జర్నీలో ఇంటర్నేషనల్ జర్నీలో వచ్చేసేసి వేరే వాళ్ళని ముందున్న వాళ్ళని ఎన్నుకున్న వాళ్ళని ఇన్ఫెక్ట్ చేయడం జరుగుతుంది తద్వారా కొత్త వేరియంట్స్ ని మన దేశంలోకి వచ్చే అవకాశం ఉంటుంది అలాగనే మన దేశంలో కూడా ఏదో టైంలో మళ్ళీ కొత్త వేరియంట్స్ డెవలప్ అయ్యే అవకాశం ఉంటుంది మనం వేరే దేశాలకు ట్రాన్స్పోర్ట్ చేసే అవకాశం ఉంటుంది సో వీటన్నిటికి సంబంధించి మీరు కంప్లీట్ గా ఏ ప్రాంతంలో అయినా సరే ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్ళాలన్నా గానీ పని ప్రాంతాల్లో గానిండి లేకపోతే సినిమా హాల్ కి వెళ్ళినప్పుడు గానిండి ఒక పబ్లిక్ ప్లేస్ కి వెళ్ళినప్పుడు గానిండి ఒక పార్క్ కి వెళ్ళినప్పుడు గానిండి ఒక హోటల్ కి రెస్టారెంట్ కి వెళ్ళినప్పుడు గానిండి మీరు దయచేసి మీ వాక్సిన్ సర్టిఫికెట్ క్యారీ చేయండి మా హెల్త్ స్టాఫ్ ఎక్కడికక్కడికి రెగ్యులర్ గా రాండమ్ గా వెరిఫై చేస్తుంటారు ఓకే అండ్ వాళ్ళ కౌన్సిలింగ్ చేస్తాం వాళ్ళని మోటివేట్ చేస్తాం ఒకవేళ వాక్సిన్ వేయించుకోనట్లయితే వాక్సిన్ వేయించుకోమని చెప్పేసి అండ్ రాబోయే రోజుల్లో దీన్ని మ్యాండేటరీ చేయడానికి కూడా ప్రభుత్వానికి ఆల్రెడీ రిక్వెస్ట్ చేయడం జరుగుతుంది వైద్యశాఖ తరపున ఎందుకంటే వైద్యశాఖకి ప్రజల ఆరోగ్యం ముఖ్యం ఆల్రెడీ ఫస్ట్ వేవ్ లో సెకండ్ వేవ్ లో ఎన్ని లక్షల మంది వ్యాధి బారిన పడ్డారో ఎన్ని వేలాది మంది ఈ వ్యాధి ద్వారా ప్రాణాలు కోల్పోయో మళ్ళీ అలాంటి పరిస్థితులు మన తెలంగాణ రాష్ట్రం దయచేసి తెచ్చుకోవద్దు ఆండబుల్ సీఎం గారు దీనికి సంబంధించి అన్ని రకాల క్లియర్ కట్ గైడ్లైన్స్ ఇవ్వడం జరిగింది క్యాబినెట్ సబ్ కమిటీ అంతా కూడా దీనికి సంబంధించి అన్ని రకాల విధి విధానాలు క్షుణ్ణంగా పరిశీలించి మళ్ళీ ఆండబుల్ సీఎం గారి దృష్టికి క్యాబినెట్ దృష్టికి తీసుకుపోయి వేసేసి నిర్దేశితమైన గైడ్లైన్స్ ఇవ్వడం జరుగుతుంది అప్పటి వరకు కూడా తెలంగాణ వైద్య రక్షక తరపున ప్రజలకు విజ్ఞప్తి చేసిందంటే దీనికి మీరు పానిక్ కావాల్సిన అవసరం లేకపోయినప్పటికీ పూర్తి అప్రమత్తత పూర్తి జాగ్రత్త ఉండాల్సిన సమయం వస్తున్నది ఇంతకుముందే చెప్పాం ఇది మొదటికి మనకి మొదటి ప్రమాద హెచ్చరిక లాంటిది అది ఫస్ట్ వేవ్ కానివ్వండి సెకండ్ వేవ్ కానివ్వండి ఎలాంటి హెచ్చరికలు లేకుండా వచ్చింది అదృష్టవశాత్తు ఈ ఒమిక్రాన్ వేరియంట్ ఉందో ఆల్రెడీ సౌత్ ఆఫ్రికా గవర్నమెంట్ వెళ్ళిన అడ్వాన్స్ మనకి ఇన్ఫామ్ చేయడం జరిగింది సో మనం అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా ఇది మనకు ఒక మొదటి ప్రమాద హెచ్చరిక అని చెప్పి మనం అనుకోవడం ద్వారా దానికి సంబంధించిన జాగ్రత్తలు మాస్క్ సంబంధించి భౌతిక దూరం పాటించడం దగ్గర నుంచి ఈ లార్జ్ గ్యాదరింగ్స్లో పార్టిసిపేట్ చేయడం దగ్గర నుంచి చేయకపోవడం దగ్గర నుంచి అలాగనే వ్యాక్సిన్ వేసుకోవడం దగ్గర నుంచి ఇవన్నీ జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా మిమ్మల్ని మీరు రక్షించుకోవచ్చు తద్వారా ఈ థర్డ్ వేవ్ నుంచి మన తెలంగాణ రాష్ట్రం సురక్షితంగా బయటపడటానికి అవకాశం ఉంటుంది మన 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 ఇండియా ఆమె అమ్మా మన ఇండియా ఆమె యూకే యూకే నుంచి హైదరాబాద్ ట్రావెల్ చేయడం జరిగింది వారు 2-3 డేస్ లో వస్తుంది వాళ్ళ రిపోర్ట్ 3 డేస్ మా నార్మల్ గా 3 డేస్ వాళ్ళ అందరినీ టెస్ట్ చేయడం జరిగింది ఇంతకుముందు మీకు చెప్పాను డీటెయిల్స్ అన్ని కూడా దీనికి సంబంధించి వారందరికీ ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయడం జరిగింది వాళ్ళందరూ నెగిటివ్ రావడం జరిగింది ఆ డీటెయిల్స్ అన్ని కూడా వివిధ రాష్ట్రాల వాళ్ళు ఉంటే వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఇవ్వటం మన రాష్ట్రంలో ఉన్న వ్యక్తుల్ని మనం ఆల్రెడీ ఈ మొత్తం తెలంగాణ రాష్ట్రంలో 239 మంది ఉన్నారు యూకే నుంచి కానీ సింగపూర్ నుంచి వచ్చిన వాళ్ళు సో వీళ్ళందరికీ కూడా వీళ్ళ హెల్త్ స్టేటస్ అంతా కూడా ట్రాక్ చేస్తున్నాం మానిటర్ చేస్తున్నాం మా జిల్లా స్థాయి అధికారులు దీని మీద పనిచేస్తున్నారు ఈ మధ్యకాలంలో ఈ 8 రోజుల్లో ఎవరికైనా సింప్టమ్స్ డెవలప్ అయితే వాళ్ళకి పరీక్షలు చేస్తాం అలాగే 8 రోజులు మళ్ళీ కూడా ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేస్తాం ప్రభుత్వం ద్వారా ఆమె హెల్త్ స్టేటస్ పూర్తిగా బాగుంది దేర్ ఇస్
ఆమెకి ఎలాంటి లక్షణాలు లేవు. ఓకే, బట్ ఆయన రంగారెడ్డి జిల్లాకు చెందిన వ్యక్తి. అది అంతా కూడా మనకి రాబోయే రోజుల్లో అర్థమవుద్ది. ఓకే, ఎందుకంటే ఇప్పటికున్న ప్రాథమిక ఇన్ఫర్మేషన్ ప్రకారం ఇది చాలా ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. డెల్టా వేరియంట్ కంటే 6 రెట్లు ఎక్కువగా స్ప్రెడ్ అవుతుందని ప్రూవ్ అయింది. ఎందుకంటే మనం గత 4 రోజుల నుంచే 4 దేశాల నుంచి 24 దేశాలకు ఈరోజు వెళ్ళిపోయింది. అంటే అది ఎంత ఫాస్ట్గా స్ప్రెడ్, అది కూడా ఆల్రెడీ రిస్ట్రిక్షన్స్ పెట్టుకున్న తర్వాత. ఆల్రెడీ ఇంటర్నేషనల్ ఫ్లైట్స్ సంబంధించి ఆల్రెడీ రిస్ట్రిక్స్ అయిపోయినాయి. చాలా దేశాలు ప్రయాణికులను ఎక్కడికక్కడికి స్టాప్ చేయడం జరిగింది. అయినా సరే మనం ఇప్పుడు 24 దేశాలకు ఆల్రెడీ వెళ్ళిపోయింది. రేపో మాపో మన దేశంలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. బట్ అది వస్తుందా రాదా అనేది పక్కన విషయం పెడితే మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటున్నది మనకి ముఖ్యం. అంటే దాని సివియారిటీ ఏదైనా సరే ఒకేసారి కోట్లాది మందికి ఇబ్బంది పెట్టినప్పుడు ఎంత కొంత హాస్పిటలేషన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. దాని సిమ్టమ్స్ మైల్డ్ ఉండొచ్చు, సివియర్ హెడేక్ ఉండొచ్చు, లేకపోతే సివియర్ మయాలజీ అంటే బాడీ పెయిన్స్ ఉండొచ్చు, లేకపోతే ఎక్కువగా నీరసంగా ఉండొచ్చు. ఇవి కూడా లక్షణాలు, ఇవి కూడా ఎంత కొంత డాక్టర్ కేరు, మెడికల్ అసిస్టెన్స్ కావాల్సిన అవసరం ఉంటుంది. అలాంటి పరిస్థితులు కూడా మనం తెచ్చుకోవద్దు అనేది మన ఉద్దేశం. మనం కూడా కోరుకునేది ఏంటంటే ఇది ఎంత త్వరగా వెళ్ళేది ఎంత త్వరగా వీకెన్ అయిపోవాలి. వీకెన్ అయిపోయినప్పుడు మాత్రమే ఇది ఒక పాండమిక్ నుంచి ఒక ఎండమిక్ స్టేజ్కి పోయే అవకాశం ఉంటుంది. ఆల్మోస్ట్ ఎనీ పాండమిక్ 2 సంవత్సరాల్లో 2.5 సంవత్సరాల్లో ఎండమిక్ వచ్చే అవకాశాలు ఉంటాయి. ఇంతకుముందు కూడా మనకి చరిత్రలో కూడా అదే ప్రూవ్ అయింది. కాబట్టి మనం ఆ దిశగా వెళ్తున్నాం. బట్ ఈ టైంలో ఇంకా కొంచెం మరింతగా జాగ్రత్తగా ఉండటం ద్వారా, మరిన్ని జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దీన్ని పూర్తిగా మనం కంప్లీట్గా అణగదొక్కే అవకాశం ఉంటుంది. అమ్మమ్మా, అంటే ఇప్పుడు ఏదైతే 11 దేశాల వాళ్ళకి కంప్లీట్గా 100% ఆర్టీపీసీఆర్ చేస్తున్నాం. ఇది ఎందుకంటే ఎట్ రిస్క్ కంట్రీస్ అని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వివిధ రకాల నిబంధనల ప్రకారం వాళ్ళు డిక్లేర్ చేయడం జరిగింది. మిగిలిన దేశాల నుంచి ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరికి కూడా ర్యాండమ్గా 2% శాంపిల్స్ మేము తీసుకున్నాం. బంగ్లాదేశ్ డిలీట్ అయింది. అవి ఎప్పటికప్పుడు కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా దానికి తగ్గ గైడ్లైన్స్ ప్రకారం మనం యాక్ట్ చేస్తుంటాం. మన సొంత గైడ్లైన్స్ ఉంటాం. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏదైతే గైడ్లైన్స్ ఇస్తుందో, ఏదైతే కంట్రీస్ ని ఆ గ్రూప్ లో కేటగిరీస్ లో చేస్తుందో చేస్తాం. బట్ మనం ఏం చేస్తున్నాం అంటే వీటితో పాటు ఒక 2% వచ్చే ప్యాసింజర్స్, ఎవ్రీడే వచ్చే ప్యాసింజర్స్లో ర్యాండమ్గా ప్రతి ఫ్లైట్లో వచ్చే వాళ్ళకి ర్యాండమ్గా మనం శాంపిల్స్ పిక్ చేస్తున్నాం, వాళ్ళు కూడా పరిశీలి చేస్తున్నాం. నార్మల్గా కేసులు కొంచెము గత 2-3 రోజుల నుంచి కొంచెం పెరుగుతున్నాయి. ఈ విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే ఇది చలికాలం, నార్మల్గా ఈ ఫ్లూ వైరస్కి కొంచెం అనుకూలమైన కాలం ఎప్పుడైనా సరే. సో మనం కొంచెం ఈ నెలలో అవుట్ బ్రేక్స్ కూడా 2-3 చూడటం జరిగింది. స్కూల్స్ అనుకోండి, ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ అనుకోండి. సో కాబట్టి మనం అందరం కూడా ఆ వైరస్ కొత్త వేరియంట్ వస్తుందా లేదా అనే కాదు, ఇక్కడ ఆల్రెడీ డెల్టా వేరియంట్ అనేది ఇంకా ఉన్నది. దాంతోపాటు కొంచెం ససెప్టబుల్ పాపులేషన్ కూడా, అంటే ఇప్పటి వరకు ఇన్ఫెక్ట్ కాని వాళ్ళు కానివ్వండి, ప్రాపర్గా వ్యాక్సిన్ తీసుకునే వాళ్ళు కానివ్వండి, ఇంకా ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా ఇన్ఫెక్ట్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి అండ్ ఎస్పెషల్లీ పిల్లలు చాలా పెద్ద సంఖ్యలో ఉన్నారు, వాళ్ళందరూ ఈజీగా ఇన్ఫెక్ట్ అవుతున్నారు. సో ఈ దృష్టిలో పెట్టుకొని మనం ఈ ఇప్పటికే వరకు తీసుకున్న జాగ్రత్తల్ని మళ్ళీ మనం కంటిన్యూ చేయాల్సిన అవసరం ఉంటుంది, ఇంటెన్సిఫై చేయాల్సిన అవసరం ఉంటుంది. ఎవ్రీబడి హాస్ బీన్ టెస్టెడ్, ఎవ్రీబడి హాస్ బీన్ ఐసోలేటెడ్, దే ఆర్ అండర్ అవర్ కస్టడీ, దే ఆర్ నెగిటివ్. అవుట్ ఆఫ్ 325 పీపుల్ ఓన్లీ 1 ఈజ్ పాజిటివ్. ఆల్మోస్ట్ వీఆర్ గివెన్ మోర్ దెన్ 3.85 lakh డోసెస్ సో ఫార్. ఓకే, సో హియర్ అండ్ దేర్ వీ గాట్ కపుల్ ఆఫ్ కంప్లైంట్స్ అండ్ వీ యాక్టెడ్ ఆన్ దట్. అవర్ హెల్త్ డిపార్ట్మెంట్ హాస్ కండక్టెడ్ ఎంక్వైరీ అండ్ వీ హ్యావ్ సస్పెండెడ్ ఆల్మోస్ట్ 3 డాక్టర్స్ అండ్ 3 వ్యాక్సినేటర్స్ ఇన్ దిస్ రికార్డ్. ఆల్రెడీ ప్రభుత్వం ప్రొయాక్టివ్ నేచర్ మీరు చూశారు. ఏదైతే సండే ఫండే కానివ్వండి, లేదా చార్మార్ దగ్గర ఈవెంట్ కానివ్వండి, ఇమీడియట్గా మా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఆల్రెడీ వాటిని సస్పెండ్ చేయడం జరిగింది. మళ్ళీ అన్ని రకాలుగా ఎగ్జామిన్ చేసిన తర్వాత మాత్రమే వాటిని అలవాటు చేయడం జరిగింది. ప్రజలు కూడా ఇలాంటి విషయాల్లో కొన్ని స్వీయ జాగ్రత్తలు తీసుకోవటం, ఈ స్వీయ నియంత్రణలో ఉండటం కూడా వాళ్ళు చేసుకోవాల్సిన, వాళ్ళు కూడా లార్జర్ గ్యాదరింగ్స్ చేసేటప్పుడు అన్ని రకాల జాగ్రత్తలు తీసుకోవాలని చెప్పేసి విజ్ఞప్తి చేస్తున్నాం.
విద్యాశాఖకి ఇప్పుడు ఏదైతే ఆల్రెడీ కోవిడ్ అప్రోప్రియేట్ బిహేవియర్ ఉందో ఈ గైడ్లైన్స్ ఉన్నాయో వాటి అన్నింటినీ కూడా ప్రాపర్గా రిలీజియస్గా ఇంప్లిమెంట్ చేయడం చెప్పడం జరిగింది. ఆల్రెడీ విద్యాశాఖ మంత్రులు సబితా ఇంద్రారెడ్డి గారు, స్పెషల్ చీఫ్ సెక్రటరీ గారు ఆల్రెడీ విద్యాశాఖ డిపార్ట్మెంట్తోని క్లోజ్గా హెచ్ఓడీస్ అందరితో కూడా మీటింగ్ పెట్టడం జరిగింది. వాళ్ళతో వీడియో కాన్ఫరెన్స్ పెట్టేసేసి డిస్ట్రిక్ట్ ఎడ్యుకేషన్ ఆఫీసర్స్ని క్లోజ్గా మానిటర్ చేయడం చెప్పడం జరిగింది. నో వీ నీడ్ టు అండర్స్టాండ్ దీస్ ఆర్ ద రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్స్ ప్లీజ్ ఇట్స్ ఎ క్లోజ్ గ్యాదరింగ్ ఆల్ ద చిల్డ్రన్ ఆర్ గోయింగ్ టు లివ్ అండర్ వన్ రూఫ్ ఓకే సో దట్ ఈస్ ద ఓన్లీ రీజన్ ఎప్పుడైనా సరే క్లోజ్ సెట్టింగ్స్ లో ఉన్నప్పుడు మన కేసులు ఎక్కొచ్చే అవకాశం ఉంటుంది. అందుకనే మేము డెల్టా వేరియంట్ టైంలో కూడా చెప్పాము, మళ్ళీ ఇప్పుడు ఒమిక్రాన్ వేరియంట్ లో చెప్తున్నాం. దయచేసి మీరు క్లోజ్ సెట్టింగ్స్ లో కూడా మాస్క్ ధరించండి. రాలేదు ఇంతవరకు. దయచేసి అలాంటి పరిస్థితులు మనం తెచ్చుకోవద్దని కోరుకుంటున్నాం. పిల్లలు ఆల్రెడీ వాళ్ళ విద్యా వ్యవస్థని, మన విద్యా వ్యవస్థను కూడా మనం నాశనం చేసుకుంటున్నాం ఈ కోవిడ్ వల్ల. మళ్ళీ ఆన్లైన్ అనే విద్యా వ్యవస్థ అలాంటి మోడ్కి వెళ్ళొద్దని చెప్పేసి మా రిక్వెస్ట్, మా ప్రయత్నాలన్నీ కూడా.